వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మన సీ ట్రిపుల్ తీసుకొని బయటకు వచ్చాం. అండ్ దాట్ ఈస్ అ కవాసాకి Z900. ఈరోజు మేము ఇద్దరం కలిసి ఒక ఆటో ఎక్స్పోకి వెళ్తున్నాం. హాయ్. ప్రజెంట్ మీరు చూసిన లొకేషన్ సిటీ బయటకు వచ్చేసాం, ఓఆర్ఆర్ దగ్గర. సో మేము వెళ్ళేదేమో సివిఆర్ కాలేజ్ అనమాట. ఈ రూట్ వచ్చేసరికి నాకు మొత్తం నా కాలేజ్ లైఫ్ మొత్తం గుర్తొస్తుంది, ఎందుకంటే నా కాలేజ్ కూడా ఇటు సైడే. వీడియో చూసిన వాళ్ళకి మీకు భారత్ కాలేజ్ తెలిసి ఉంటే, నాది అదే కాలేజ్, ఇంజనీరింగ్ మెకానికల్. అప్పట్లో నాకు సిబిఆర్ ఉండేది, సిబిఆర్ 250. ఆ బైక్ని తీసుకొని వస్తుండే కాలేజ్కి. బిఎన్రెడ్డిలో ఉంటుండే, బిఎన్రెడ్డి నుంచి కాలేజ్ వరకు ఇంకా డైలీ బైక్ అనమాట. ఇది మంగళపల్లి చౌరస్తా. ఇక్కడ బస్ ఎక్కి ఇక్కడ దిగుతుండే. సో ఫస్ట్ ఇయర్ అంతా కూడా మేము సిటీ బస్ అనమాట. టర్నింగ్ అయిన తర్వాత ఇక్కడ నుంచి అక్కడ వరకు వాకేబుల్ డిస్టెన్స్ ఉంటుండే. ఆర్ఎస్ మాకు ఆటోలు కూడా ఉంటుండే. ఇక్కడేమో మట్టి రోడ్డు ఉంది. ఇది మట్టి రోడ్డు కూడా మొత్తం అన్ని బిల్డింగ్లు అయిపోయినాయి, అప్పుడు మొత్తం ఖాళీ ఉంటుండే. ఇది కూడా మట్టి రోడే. నాకైతే క్రేజీ అనిపిస్తుంది, మళ్ళీ ఓల్డ్ మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటుండే. యా, ఇది మా కాలేజ్ రోడ్డు. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్తే అక్కడ వస్తుంది. ఆ బయట మొత్తం బైక్ పార్కింగ్. మా కాలేజ్ లోపల బైక్ పార్కింగ్ లేదు, ఎప్పుడు కూడా బయటనే పెట్టుకోవాలి. సో ఈ ఆటో ఎక్స్పోకి యాక్చువల్గా నన్ను ఇన్వైట్ చేశారు సివిఆర్ కాలేజ్ వాళ్ళు, అందుకోసం అని వెళ్తున్నా. వెళ్ళి ఒక 1-2 అవర్స్ అక్కడ స్పెండ్ చేసేసి ఇంకా రిటర్న్ అయిపోతాను. కానీ ఎండ మాత్రం మామూలే లేదు, టూ మచ్ ఎండ అవుతుంది. అమ్మ, కాలేజ్ ఇంత లోపల ఉందా? మాదే బయటకు ఉంది కాలేజ్. కాలేజ్ పక్కన ఉంది కానీ ఇప్పటివరకు రాలే ఇక్కడికి. అంటే ఎప్పుడు కూడా వచ్చే అవసరం పడలేదు ఈ కాలేజ్. మాకు ఎగ్జామ్ సెంటర్స్ కూడా ఇక్కడ పడలేదు ఎప్పుడు. లైక్ వేరే పక్కన శ్రీ హిందూ కాలేజ్ కానీ, లేకుంటే గురునానక్ అక్కడ ఎగ్జామ్ సెంటర్స్ పడ్డా, కానీ పక్కన సివిఆర్లో ఎప్పుడు పడలే. కాలేజ్ చాలా పెద్దగా ఉంది. నైట్, వెరీ నైట్. యా, ఫస్ట్ ఎడిషన్ ఆటో ఎక్స్పో. సో ఆటో ఎక్స్పో అంటే లైక్ చూడడానికి ఇలా కార్స్ వస్తున్నాయి అనుకుంటారు, కానీ బ్యాక్గ్రౌండ్ వర్క్ అయితే ఉంటారు చాలా ఎక్కువ ఉంటారు. బికాజ్ మేము ఎప్పుడంటే నేను బీటెక్ చేసినప్పుడు నేను కూడా మా కాలేజ్లో చేశాను. సో ఇట్ వాజ్ అ వెరీ టఫ్ టాస్క్ అండ్ మెకానికల్ ఫ్రీ బిల్ ఇన్స్టేట్ చేశారు. రియల్లీ హ్యాపీ ఫర్ దట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. Oh.
డన్ విత్ ద ఆటో ఎక్స్పో అంటే తెలిసిన కార్స్ వచ్చాయి, బైక్స్ కూడా తెలిసిన వాళ్ళే ఉండే. ఓహో, కాలేజీలో ఇలా బైక్ తీసుకుని వెళ్తే ఆ ఫీలింగే వేరు. సో అదే మా కాలేజ్. ఒకసారి కాలేజ్ పార్కింగ్ వరకు వెళ్తాము. ఈ చెట్టు మాత్రం అప్పటి నుంచి ఇదైతే చెట్టు అదే ఉంది. ఇదంతా మట్టి రోడ్, ఇదంతా మాకు వాక్వే ఉంటుండే, నడుచుకుంటూ వచ్చేదన్నమాట ఇక్కడ నుంచి. ఓహో, ఇక్కడ మొత్తం అన్ని పిల్లర్స్ అవి అన్నీ వేసి ఉన్నాయి. ఓకే, నేను అప్పట్లో నా బైక్ని అక్కడ పార్క్ చేసేది, సిబిఆర్ 250R ఆ ప్లేస్లో. నా కాలేజ్ అక్కడ నా బైక్ పార్క్ చేస్తుండే, అక్కడ నా బైక్ పార్క్ చేస్తుండే. స్వీట్ మెమరీస్. యా, స్వీట్ మెమరీస్. చలో వెళ్ళాం. సో ఈరోజు ఈవెంట్లో అయితే హైలైట్ డ్రిఫ్ట్లే అనమాట. ఆఫ్ రోడ్లో భలే డ్రిఫ్ట్ అయినాయి కార్స్, అయితే అన్నీ కూడా రియర్ వీల్ డ్రైవ్స్, ఇంకా ఫోర్ వీల్ డ్రైవ్స్ ఉండే. క్రేజీ వచ్చింది. బీఎండబ్ల్యూ అయితే సూపర్ వచ్చింది. సో రియర్ వీల్ డ్రైవ్ ఉంటే డ్రిఫ్ట్ మాత్రము క్రేజీ చేయొచ్చు రియర్ వీల్ డ్రైవ్ తోటి. దాట్ ఈస్ క్రేజీ. ఈ బైక్ రైడ్ చేస్తే వచ్చే ఆ ఫీలే వేరు. ఇక్కడ సిటీ బస్ల కోసం వెయిట్ చేసేది సాయంత్రం పూట కాలేజ్ అయిపోయినాక. అప్పట్లో మొత్తం ఫుడ్ బోటింగే మనం, ఫుడ్ బోటింగ్. తర్వాత సెకండ్ ఇయర్ నుంచి బైక్ తోటి రావడం స్టార్ట్ అయిందనమాట. అండ్ యా, దిస్ ఈజ్ అబౌట్. సో వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియోలో ఇక అది ఈవెంట్ చూపించడం కంటే నా మెమరీస్ ఎక్కువ షేర్ చేస్తున్నాను అనుకుంటున్నాను. అంటే ఎక్కడెక్కడ వెళ్ళినా నా అన్ని మెమరీస్ అన్నీ నాకు గుర్తొచ్చేస్తాయి. ఈ మెమరీస్ కూడా కింద కామెంట్లో తెలియజేయండి. డెఫినెట్లీ మీ కామెంట్ చదువుతాను. ఐ ఫీల్ హ్యాపీ, ఎందుకంటే ఒకసారి మళ్ళీ మన ఓల్డ్ మెమరీస్ అనేది రీకలెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. అన్ని కూడా మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వచ్చు. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవికిరణ్ కస్తూరి. సో కీప్ ఫాలోయింగ్ మీ, దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.